తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం గ్రామంలో శనివారం ఎన్టీఆర్ నూతన గృహ సముదాయంలో విద్యుత్ ఉప కేంద్రాన్ని నిర్మించడానికి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయ చినరాజప్ప భూమి పూజ చేశారు. చైర్మన్ రాజా సూరిబాబురాజు ఆధ్వర్యంలో మంత్రి రాజప్ప పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి కోటి రూపాయలతో నిర్మిస్తున్న 33/11 kV విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి నెలకి విద్యుత్ ఉప కేంద్రం పూర్తి చేయాలని, అలాగే పట్టణంలో నూతనంగా వీధి లైట్ల ఏర్పాటుకి కృషి చేయాలని అన్నారు. 2019 నాటికి గృహ సముదాయం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి పూర్తి అయిన ఇళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, ఎలక్ట్రికల్ ఎస్సీడీ ఈలు మున్సిపల్ కమిషనర్ శేషాద్రి, వార్డ్ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. చూడండి, మీరు చెప్పిన దాన్ని నోట్ చేసుకోవడం సీరియస్ గా అంటాను. ఫోన్ ఉంటే ఆఫీస్ కూర్చున్నాడు, ఫోన్ కూర్చున్నాడు, ఫోన్ ఎవరైనా చేసిన చెప్తే కదా. ఈ మంచి వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఏమంటే ఇద్దరు ఉన్నాను చెప్పి మాకు ఇచ్చారు బాబు ఈ ప్లాట్ రాబోయే ఎవడొద్దండి విత్ర చేసేట్టు అయిపోతుంది ఎట్టారని చెప్పి తీసేసుకోవడం. దానికి పెద్ద ఏం చెప్తారు పెద్ద మీరు మీరు 36 మంది కదా మాట్లాడుకోండి. వాళ్ళందరూ మీరు ఒప్పించేసుకుంటే సగం డబ్బులు మీ పని సగం పెట్టి చెప్తారు.